ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావంటే 2 ట్రిప్పులు కొడతానన్నాడు. తను అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అని అన్నాడు. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను పోను రాను 4 ట్రిప్పులు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారన్న చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్, ఇది కాకపోతే కేటీఆర్ హరీష్రావు బస్ ఎక్కారు కాబట్టి వాళ్ళకు తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్నర్లో తిరుగుతారు, వాళ్ళంతా వాళ్ళకి తెలియదు. ఇదంతా తిరుగుతారు, ఇంకా నాకు వేరే పేర్లు రావు కార్లై. చిన్నారా నీకు ఏమైనా తెలుస్తే చెప్పు నాకు. ఆర్డి బీడి గీడీలు అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా. బిఎండబ్ల్యూ, ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలియవు. నా ప్రాబ్లం అది అనా కదా అన్న. నేను ఈ మధ్యలో అయితే ట్యాక్సీ పనిలో తిరుగుతున్నా, చిన్న పనిలో. ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటాను నేను. కేటీఆర్ గారు హరీష్రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులు అయిందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేనా? నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉండుంటే, నేను టైం బాగుంటే, నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండలో తిరుగుతారు, ఆర్టిస్ట్ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు 100,000 కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో, వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు.